స్వాగతం. ఒలింపిక్స్ లో విశేష ప్రతిభ చూపిన ఏపీకి చెందిన అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి ఈ రజనీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు ప్రోత్సాహాలు ప్రకటించారు. 25 లక్షలు నగదు ఇవ్వడమే కాకుండా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. క్యాంప్ కార్యాలయంలో ఇవాళ సీఎంను తన తల్లిదండ్రులతో కలిసి రజని కలుసుకున్నారు. టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పథకం పోరు వరకు కూడా భారత మహిళా జట్టు దూసుకెళ్లింది. జట్టు విజయాల్లో రజని కీలక పాత్ర పోషించారు. రజనిని ముఖ్యమంత్రి సెలవుతో సత్కరించారు, జ్ఞాపికను బహుకరించారు. గత ప్రభుత్వంలో రజనికి ప్రకటించి పెండింగ్ లో ఉంచిన బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. తిరుపతిలో 1000 గజాల నివాస స్థలం, నెలకు 40,000 చొప్పున ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. రజని స్వగ్రామం చిత్తూరు జిల్లా ఎర్రవారిపాలెం దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒలింపిక్స్ హాకీలో పాల్గొన్న ఏకైక క్రీడాకారిణిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్ తో పాటు టోక్యో ఒలింపిక్స్ 2020లో కూడా పాల్గొన్న క్రీడాకారిణి ఆమె. 110 అంతర్జాతీయ హాకీ మ్యాచ్లో పాల్గొని ప్రతిభ కనపరిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రజని కుటుంబ సభ్యులు, పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసులు, క్రీడాశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థారెడ్డి, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ రజిత్ భార్గవ్, శాప్ విసి అండ్ ఎండి ఎన్ ప్రభాకర్ రెడ్డి, శాప్ అధికారులు రామకృష్ణ, జూన్ గ్యాలెట్, రాజశేఖర్, రాజు తదితరులు పాల్గొన్నారు.